వాస్తుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, వీటన్నింటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వాస్తురత్న శ్రీమాన్ గుదిమెల్ల లక్ష్మీ నిరంజన స్వామి గారు. గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి, అలాగే వ్యక్తిగతంగా సంప్రదించి స్థలాన్ని పరిశీలించడానికి పిలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్కి సంప్రదించండి. గురువుగారు నేరుగా వచ్చి స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రహరీ ఉండటం వలన వీధిసుల ప్రభావం ఉంటుందా? జై శ్రీమన్నారాయణ. ఆల్మోస్ట్ గత 20 రోజులుగా లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చేయటం కుదరలేదు అనుకునే కారణాల వల్ల మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాము. ప్రశ్న, ఈరోజు ప్రశ్న, మొదటి ప్రశ్న, ప్రహరీ గోడలు ఉంటే వీధి శూల కానీ వీధి పోటు ప్రభావం కానీ వర్తిస్తుందా అనే దాని గురించి ఒకసారి మనం టూకీగా చెప్పుకుందాము. రేపటి ఎపిసోడ్లో మటుకు, రేపు లైవ్ ఉంటుంది కంపల్సరీ, రేపటి ఎపిసోడ్లో ఈ ప్రహరీ గోడకి ఆ వీధి శూలలు ఎట్లాగ ప్రభావం ఉంటుంది అనేది వివరంగా చేద్దాం. అయితే మనకు ఒక గృహ నిర్మాణం చేపట్టినాక వీధి శూల అనేది ఎక్కడి వరకు మనకు వర్తిస్తుంది, లేదంటే వీధి పోటు అనేది ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే, ఆ గృహంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ వీధి శూల వర్తిస్తుంది. అంటే వీధి శూల అనేది ప్రహరీకి వర్తిస్తుందా, వీధి శూల అనేది గృహానికి వెళ్తుందా? అంటే ఒక ప్రశ్నలోనే మళ్ళీ మనకు రెండు ప్రశ్నలు. ఏదైతే వీధి పోటు, వీధి శూల అని అనుకుంటామో అవి గృహానికి వెళ్తాయా లేదంటే ప్రహరీకి వెళ్తాయా? ఒక కాలర్తో మాట్లాడినాక తెలుసుకుందాం. కాలర్ అడిగి ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ అండి, విజయవాడ నుంచి. అరుణ గారు మాట్లాడండి గురువు గారితో. జై శ్రీమన్నారాయణ. నమస్కారం, చెప్పండి. బెడ్రూమ్ లో నుంచి, బెడ్రూమ్ లో బాత్రూమ్ పెట్టామండి. ఓకే, ఆ చెప్పండి. హలో. బెడ్రూమ్ లో బాత్రూమ్ పెట్టామండి. ఓకే. ఆ బాత్రూమ్ పైప్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ లోంచి బయటకు వస్తుందండి. ఓకే. అది ఉండొచ్చా లేదా? అంటే మీరు ఏర్పాటు చేసుకున్న మాస్టర్ బెడ్రూమ్ లోని బాత్రూమ్ పైప్ అనేది వేరే బెడ్రూమ్ లోకి వెళ్ళిందా? అవునండి. అట్లా ఉండకూడదమ్మా. ఎప్పుడైనా బాత్రూమ్స్ యొక్క పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా దానికి సంబంధించిన వాల్స్ ఏదైతే ఉంటాయో, పడమర గోడ కానీ దక్షిణం గోడ కానీ, ఆ గోడ లోపల నుంచి బయటకు డైరెక్ట్గా రావాలి కానీ అది మళ్ళీ వేరే బెడ్రూమ్లోకి వెళ్తాం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురుగారు, అట్లాగే ఈ వీధి శూలల్లో గృహానికి వర్తిస్తుందా, వీధి శూల దాని ముందు ఉన్న ప్రహరీకి వర్తిస్తుందా, అసలు ప్రహరీ అనేది గృహానికి ఎందుకు కడుతున్నారు అనే దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. చాలా మటుకు వీధి శూల ఉంది అంటే మనం భయపడుతూ ఉంటాం, అమ్మో వీధి శూల ఉంటే అక్కడ ఇల్లు కట్టకూడదు. అందరూ కూడాను మొన్న ఇటీవల క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఈ 20 డేస్ బ్యాక్, శ్రీగా మన విజయనగరం దగ్గర వాయువ్యం వీధి శూల కొనుక్కోవచ్చు అన్నారండి, అందుకని చెప్పి అది కొనుక్కుంటున్నా సార్ అన్నారు. ఏం వాయువ్యం వీధి శూలని కొనుక్కుంటున్నావు, నైరుతి వీధి శూల ఎందుకు కొనుక్కోవట్లేదు? నైరుతి వీధి శూల ఏదైనా ఇబ్బందికర అంశాలు ఏమైనా ఉంటాయా? అసలు వీధి శూల అనేది ఒకటి ఏర్పాటు ఉన్నది, అంటే లేఅవుట్లు చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీధి మనల్ని చూస్తూ ఉంటుంది, కానీ మనం ఇన్ బిట్వీన్లో మనకు వచ్చేటువంటి వీధి శూలకి మన ఇంటికి మధ్యలో ఒక ప్రహరీ కడుతున్నాం, అది ఎవరికి గుర్తుండట్లేదు, అసలు దాన్ని ఎవరు మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఆ ప్రహరీ కట్టడం వల్ల అసలు ఉపయోగం ఏమిటి? ఆ వీధి శూల ఎంత మటుకు అరెస్ట్ చేస్తుంది, ఆ వీధి శూల ప్రభావాన్ని ఎంత మటుకు అరెస్ట్ చేస్తుంది, ఏది ఆ ప్రహరీ కట్టడం వలన? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఒక రెండు గృహాలు పక్కపక్కనే ఉన్నాయి అనుకుందాం. ఎడమ వైపున ఇది ఒక గృహం ఉంది, ఇక్కడ ఒక గృహం ఉంది. ఈ గృహంలో దీనికి ఈ భాగం ఈశాన్యం అవుతుంది, ఈ భాగం ఆగ్నేయం, ఈ రెండు దిక్కులు. అట్లనే ఇక్కడ ఉండే గృహానికి ఇది ఈశాన్యమైంది, ఇది ఆగ్నేయమైంది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు గృహాలకు మధ్యలో ప్రహరీ కట్టినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఎడం వైపున ఉండే గృహం వాళ్ళు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ తీసినప్పుడు ఆ సెప్టిక్ ట్యాంకు ప్రభావము కుడివైపున ఉన్న గృహం వాళ్ళకి వర్తించదు. ఎందుకు? ప్రహరీ అనేది ఒకటి ఉంది కాబట్టి. అదే కనుక ఆ ప్రహరీ లేకపోతే ఈ కుడివైపున ఉండే గృహం వాళ్ళకి ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ సెప్టిక్ ట్యాంకు ప్రభావం ప్రహరీ లేకపోవడం వల్ల మనకి ఈశాన్యంలో చూస్తున్నట్టు అవుతుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాము, మన ఇంటి ఎదురుగుండా తూర్పు భాగంలో ఈశాన్యంలో వాయువ్యంలో గనక వేరే దిక్కు వాళ్ళ యొక్క వాయువ్యంలో గనక బాత్రూమ్ పెడితే మనకు ఈశాన్యం బాత్రూమ్ అవుతుంది, మనకు ప్రహరీ లేకపోతే. ఆ ప్రహరీ కడితే బాత్రూమ్ ప్రభావం ఉండదు. సేమ్ అట్లాగే సెప్టిక్ ట్యాంక్ ప్రభావం ఉండదు. కాబట్టి
పక్కపక్కనే ఉండేటువంటి గృహాలకు సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రభావం ఏ విధంగానైతే మన గృహంలోకి చూడకుండా ఒక ప్రహరీ అనేది కట్టి అరెస్ట్ చేస్తున్నాము దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క వైబ్రేషన్ని, నెగిటివ్ వైబ్రేషన్ని. అదే ప్రహరీ మన ఇంటి ముందు ఒక రోడ్డు ఉండి ఆ రోడ్డుకు ఆపోజిట్లో ఇంకో రోడ్డు వీధి సోలో చూస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయదు, ఎందుకు అరెస్ట్ చేయదు? ఇట్లాంటివన్నీ కూడాను మనం వివరంగా ఈసారి వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడాను వీలైనంతగా మనం కనీసం ఒక్క ప్రశ్నైనా వీధి సోల గురించి వచ్చే విధంగా మనం డ్రాయింగ్ రూపంలో కానీ ఎక్స్ప్లెనేషన్ రూపంలో కానీ తీసుకోవటం అనేది జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురుగారు, నీటి గుంటకు మూత తప్పనిసరిగా ఉండాలా? నీటి గుంటకు మూత అనేది తప్పనిసరిగా ఉండాలా? నీటి గుంట అంటే మనకు బావులు పూర్వకాలంలో, ఇటీవల కాలంలో వచ్చేసరికి వాటర్ సంపులు. అంటే ఇప్పుడు మనకు గ్రామాల్లో అయితే బావులు ఉండేవి, ఈ పట్టణాల్లోకి నగరాల్లోకి వచ్చిన తర్వాత ఆ బావులు అనేది ఉండటం కష్టం. ఇక్కడ బావి తీయాలంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మణికొండలోనే కొండాపూర్లో బావి తీయాలంటే వాడు 2000 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళాలి. సొరంగం 2000 అడుగులు ఎట్ట తవ్వుతాము, తవ్వలేము బావి కోసంగా. బోర్ అంటే ఏంటంటే ఏదో ఒక 2 అంగుళాల ప్రమాణంలో కరెంటు మోటార్ ద్వారా దాన్ని లారీలు తీసుకొచ్చి దాని లోపలికి వేసి ఆ అడుగునున్న వాటర్ని పైనకి పుల్ చేస్తుంది అది వ్యాక్యూమ్తో. బావి తవ్వటం చాలా కష్టం 2000 అడుగులు, ఏ 15 అడుగులో 20, 30 ఒక 50 అడుగుల వరకు వెళ్ళగలుగుతాం. అట్లాగనే ఈ సంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఉండాలి, ఎందుకంటే వాటర్ని స్టాగ్నేట్ చేసి నిల్వ చేసి వాటర్ రానప్పుడు వాడుకోవడానికి సంపులు వాడుతుంటాం. అక్కడ ఒక ఇమేజ్ చూస్తే మనం ఈ ఈ ఇమేజ్లో మనం జాగ్రత్తగా గమనించండి, ఒక మూత అనేది ఏర్పాటు చేశాము. ఇటీవల కాలంలో మనకు హైదరాబాద్ నగరంలోనే వాళ్ళకి నీటి గుంట కావాలని అంటే ఎట్లా కావాలి అని పెట్టాము. కొలత ప్రకారంగా మూత ఎట్లా పెట్టుకోవాలంటే కొంచెం వివరంగా చెప్పాము. ఆ ఇమేజ్ జాగ్రత్తగా గమనిస్తే ఆ మూత మొత్తం కూడా హోల్స్ ఉంటాయి, అన్నీ కూడాను మనకు క్లోజ్డ్లో తీసుకుంటే హోల్స్ చాలా క్లియర్గా కనపడతాయి. అంటే సూర్యకిరణాలు అనేది ఆ లోపల ఉన్నటువంటి నీటి లోపలికి వెళ్ళాలి. అట్లాగనే నీటి యొక్క జలదృష్టి అంటాడు, ఆ జలదృష్టి అనేది గృహానికి సోకాలి, గృహంలో వైబ్రేషన్ రావాలి. అందులో పూర్వకాలంలో బావులు వేసిన దాని మీద తడికలు కానీ కొబ్బరి మట్టలు కానీ తాటాకులు కానీ అట్లాంటివి వేస్తారు కానీ మూతగా పకడ్బందీగా బండేసి క్లోజ్ చేశారు. అంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా ఏదైతే మనం ఈశాన్యంలో నీటి గుంట ఏర్పాటు చేస్తూ ఉన్నామో దాన్ని పూర్తిగా క్లోజ్ చేయకూడదు. మెష్ డోర్ లాంటిది కానీ ఏదైనా కానీ హోల్స్ ఉండే విధంగా ఉండేటువంటి మూతను మాత్రమే మనం ఏర్పాటు చేస్తే ఆ జల దృష్టి పడుతూ ఉంటుంది. రెండోది మనం సైంటిఫిక్గా ఆలోచన చేసిన ఒక బావి క్లోజ్ చేసి ఉంటే లోపల పాచి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యకిరణాలు తగలకపోవటం వల్ల. అదే మనం దానికి హోల్స్గా ఉండేటువంటి మూత పెట్టి ఆ సూర్యకిరణాల వలన కొంత జిగట కానీ తేమ కానీ అది ఎక్కువగా ఉండకుండా పాచి అనేది పట్టకుండా వాటర్ కూడా ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటాయి. అందులో బావుల్లో వాటర్ చాలా బాగుంటాయి అంటారు పూర్వంలో. కాబట్టి ఈ విధంగా మనం సంపుకి ఏర్పాటు చేసుకున్నప్పుడు బావికి ఏర్పాటు చేసుకుంటే మూతలు అనేది ఒక భాగం ఏమో క్లోజ్డ్గా ఉంటుంది, రెండో భాగం అనేది మూవ్మెంట్ చేసే విధంగా ఓపెన్గా ఉంటుంది. దానికి మొత్తానికి కూడా హోల్స్ అనేవి పూర్తిగా ఉండటం వల్ల సూర్యకిరణాలు అనేవి ఆ బావి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కానీ ఇట్లా సంపులు బావులు తీసుకున్నప్పుడు వాటికి పూర్తిగా మనం దిగ్బంధం చేసినట్టుగా మూత వేసేసి పర్మనెంట్గా ఫిక్స్ చేయకూడదు. చేస్తే కనుక ఈ విధమైనటువంటి ప్రభావాలు వాటి యొక్క దృష్టి పడకపోవటం వలన యజమాని యొక్క అభివృద్ధిలో కొంత లోటుపాట్లు జరుగుతాయి. కాబట్టి అట్లా చేయకుండా ఉండటం మంచిది. జయ శ్రీమన్నారాయణ. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కవిత. నా పేరు మల్లారావు అండి. కవిత గారు, గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్తే అండి. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. అండి, మాది పశ్చిమవి అండి. ఎక్కడండి? కట్టినీళ్ళు. మాది పశ్చిమ సింహద్వారం. పశ్చిమం సింహద్వారం. చెప్పండి. అవునండి, మాది 2001లో పెట్టామండి ఆ ఇల్లు. చెప్పండి చెప్పండి అమ్మా, మీ సందేహం ఏమిటి? మాది ఇల్లు అండి, 30 అడుగులు బారు, వెడల్పు 18 ఉంటుందండి. 18x30 లోతు 30 ఉంది, రోడ్డు వైపు 18 అడుగులు ఉంది. అవునండి, అంటే చుట్టూ ప్రహరీ ఉంది. చెప్పండి కవిత గారు. చుట్టూ ప్రహరీ ఉందండి, మెట్ల దగ్గర ఒకటి కొంచెం ప్రహరీగా మెట్లు ఆనుకుందండి, చుట్టూ గొంతులాగా వచ్చింది, మెట్ల దగ్గర ఒకటి కొంచెం ఆనుకుందండి. మా మెట్లు ఎక్కడ? నైరుతిలో పెట్టారు, రోడ్డు వైపున మెట్లు ఆగ్నేయంలో పెట్టారు. ఓకే, చెప్పండి మీ సందేహం ఏమిటి? అంటే మళ్ళీ ఉత్తరం వైపు కూడా అండి, ఇంటికన్నా ఎక్కువ ప్లేస్ ఉందండి, ఉండొచ్చునా అట్లా? ఇంటికన్నా ఎక్కువ ప్లేస్ ఉందా ఉత్తరము? ఉత్తరం 30 అడుగుల కన్నా ఎక్కువ ఉందండి ఇంటి ఉత్తరం పక్కన. అట్లా కాదు, మీకు ప్రహరీ బయట ఉందంటున్నారా ప్రహరీ లోపల?
ప్రహరీ లోపలేనండి, మా ప్రహరీ లోపలే ఉంది ప్లేస్. కరెక్టేనమ్మా. ఇప్పుడు ఉత్తరం ఎక్కువ ప్లేస్ ఉన్నది అంటే ఇంటి పిల్లరు ఏదైతే మీకు 18 అడుగులు ఎడల్పు అన్నారు, లోతు 30 అడుగులు రోడ్డు నుంచి లోపలికి, అంతే కదా? లోతు కాదండి, కవిత గారు కాల్ కట్టారు గారు. మనకు ప్రశ్న కూడా లేదు, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురువు గారితో మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ చెప్పండి. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. మాది ఒక 5 సెంట్ల భూమి ఉందండి, 4 అన్నదమ్ములు. హలో, చెప్పండి చెప్పండి, వినపడుతుంది చెప్పండి. 5 సెంట్లు భూమి, 4 అన్నదమ్ములు. మేము పంచుకోవాలి, మాకు ఎదరొచ్చింది, నేను అందరికంటే చిన్నవాడిని, ఇల్లు వేసుకోవాలి. దక్షిణ పక్క రోడ్డు ఉందండి, కొంచెం వెనక నుంచి కొంచెం రోడ్డు పోటుగా ఉంటుంది. మొత్తం ఎన్ని రోడ్లు ఉన్నాయి? ఒకటే రోడ్డు ఉందా స్థలం మొత్తానికి? ఏమండి, స్థలం మొత్తానికి ఒకటే రోడ్డు ఉందండి? రెండు రోడ్లు ఉన్నాయా? 5 సెంట్లకి ఉత్తర తూర్పు కూడా రోడ్డు ఉందండి, 2 గజాలు ఉంటుంది. దక్షిణ పక్క మాత్రం పెద్ద దక్షిణం పంచాయతీ రోడ్డు, పెద్ద రోడ్డు. పెద్ద రోడ్డు, పెద్ద రోడ్డు వచ్చింది. దాన్ని 4 పంచుకుంటున్నారా? మరి ఇల్లు వేసుకోవాలన్నా అనుకుంటా ఉంటున్నారు, మాకు ఇల్లు పడుతుందా లేదా అండి? ఇల్లు పడుతుంది, కానీ ఏంటంటే ఇప్పుడు 5 సెంట్లు అంటే మీకు సుమారుగా 240 గజాలు వస్తుంది స్థలము. సెంటుకు 45 గజాలు, 5 సెంట్లకి, సెంటుకి 45 గజాలు అంటే మనకు 5 సెంట్లకి 240 గజాల స్థలం వస్తుంది. 240 గజాల స్థలంలో 4 గృహాలు అనేది రావడం కష్టంగానే ఉంటుంది. ఎట్లయినా 2 గృహాలు అయితే సమంగా వస్తాయి చక్కగా, ఎందుకంటే అక్కడ ఉండే పొడవు వెడల్పు ఉంటే 2 గృహాలు వస్తాయి. కాబట్టి నేను 4 అందులోనే ఉండి గృహం కట్టుకోవాలంటే కొంత ఇబ్బంది. ఎవరైనా ఒక ఇద్దరు కట్టుకోవచ్చు, వాళ్ళిద్దరి పైన ఇంకో 2 గృహాలు, అంటే ఒకదానిపైన ఒకటి వేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదంటారా ఆ మొత్తం స్థలాన్ని ఇద్దరుగా కేటాయించుకొని మిగతా ఇద్దరు బయట ఎక్కడైనా స్థలం తీసుకొని దాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది. కానీ ఆ ఉండేటువంటి అందులో మొత్తం మీద ఉన్నది ఒకటే రోడ్డు. మీకు దక్షిణం రోడ్లో 4 భాగాలు చేస్తే ఒక్కొక్కరికి 10 అడుగులు 12 అడుగులు కంటే రాదు, మీరు చెప్పిన కొలతలో 5 సెంట్లలో. అప్పుడు ఏంటంటే మీరు ఏర్పాటు చేసుకునే గృహాలు అటు ఇటు కాకుండా ఇబ్బందికరంగానే మారుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం మంచిది. జై శ్రీమన్నారాయణ. అలాగే గురువు గారు, గృహానికి 360 డిగ్రీలు ఎలా చూడాలి గురువు గారు? గృహానికి 360 డిగ్రీలు అనేది అసలు కరెక్టేనా కాదా అనే దాని గురించి చూస్తే, 360 డిగ్రీలు అంటే మనకు గృహం నార్త్ పాయింట్లో ఉంటే కరెక్ట్గా 360 డిగ్రీస్ చూస్తుంది అని చెప్పి మనం ఇంతకుముందు కూడా డ్రాయింగ్లో తీసుకుంటున్నాము. అయితే ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము, గృహానికి బిందు స్థానం తీసుకుని అంటే నావిస్థానం అనేది గృహానికి తీసుకొని నావిస్థానం నుంచి మనకు రోడ్డు ఎటువైపున ఉంటుందో అక్కడి నుంచి డిగ్రీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తూ ఆ మొత్తం డిగ్రీలు 360 డిగ్రీలు కూడా దాని ద్వారా మనకు ఒక వృత్తాకారంలో తీసుకొని ఆ డిగ్రీకి అనుసంధానంగా గృహంలో ఉండేటువంటి గదుల యొక్క కొలతలు అమర్చుకోవాలి అసలు పద్ధతి ప్రకారంగా వెళ్తే. అంటే అప్పుడు మనకు డిగ్రీ అనేది కరెక్ట్గా 0 డిగ్రీ కావచ్చు, 90 డిగ్రీస్ కావచ్చు, కరెక్ట్గా చూపిస్తుంది ఎక్కడ 90 డిగ్రీస్ ఉంది మన స్థలానికి అనేది ఆ వృత్తులను తీసుకుంటాము. అక్కడ మనం ఒకసారి డ్రాయింగ్ చూసుకుంటే ఒక ఇమేజ్ చూడండి, ఇటీవల కాలంలోనే ఒకళ్ళు మనకు వాస్తు చూడాలి అని చెప్పేసి ప్లానింగ్ పంపడం జరిగింది. ప్లానింగ్ పంపితే అందులో చూడండి, వాళ్ళు కరెక్ట్గా ఆ యొక్క గృహానికి నాభిస్థానంలో తీసుకొని అక్కడి నుంచి 360 డిగ్రీలు మొత్తం వృత్తాకారంలో వేసుకొని దాని ప్రకారంగా అక్కడ లోపల ఉన్నటువంటి సదరంగా ఉన్నదేమో ఇల్లు అయింది, చుట్టూతో ఉన్నదేమో డిగ్రీస్ ఓరియంటేషన్. అంటే ఆ గృహం యాక్చువల్గా 20-25 డిగ్రీలు ఓరియంటేషన్లో ఉంది. ఆ 25 డిగ్రీలు ఓరియంటేషన్ ఉన్నప్పుడు నార్త్ పాయింట్ ఎక్కడ అనేది చూడాలంటే కొంచెం ఇబ్బందికరం. అప్పుడు ఏం చేస్తాం, కంపాస్ ఆధారంగా తీసుకోవాలి లేదంటే ఒక వృత్తం తీసుకొని వృత్తం ప్రకారంగా దాన్ని మనం ఎస్టిమేషన్ వేయాలి. కాబట్టి ఈ విధంగా మనకు గృహం కనుక 90 డిగ్రీస్ కనుక లేకపోయినట్లయితే ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఏది ఇంజనీరింగ్ ప్రకారంగా డ్రాయింగ్ అనేది మనం ఎంత వేసినా అసలు మన గృహానికి నార్త్ పాయింట్ ఎక్కడ ఉన్నది అనేది కనుక మనం తీసుకోవాలి అంటే ఇదిగో ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకు ఈ ఇమేజ్ చూపిస్తున్నామంటే, ఇటీవల కాలంలో మనకు ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. అంటే ఈ టీవీ మాధ్యమాలు కావచ్చు, ఈ యొక్క ఇంటర్నెట్లో వచ్చేటువంటి సదుపాయాల వలన కానీ వాస్తుని గురించి విశేషంగా రీసెర్చ్ చేస్తూ ప్రజల్లో కూడాను అసలు ఎట్లా కట్టుకోవాలి అంటే ముందు ఇంటర్నెట్లో కొట్టడం మొదలు పెడుతున్నారు. వాస్తు ఫర్ హౌస్ లేదా వాస్తు శాస్త్రం, వాస్తు నియమాలు, వాస్తు రూల్స్, అట్లా రకరకాలుగా టైప్ చేస్తుంటే చాలామంది అనేక విశ్లేషణలు చేస్తూ ఉంటారు.
ఆ విశ్లేషణలో భాగంగానే ఇట్లా మనకు ఈ డిగ్రీస్ అనుసంధానం అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి గృహానికి మనకు నార్త్ పాయింట్ ఎక్కడ ఉన్నది కంపాస్ పెట్టి గృహానికి బిందు స్థానంలో కంపాస్ పెట్టి నార్త్ స్థానంలో అంటే ఆ గృహం నాలుగు మూలలు కలిసిన చోట కనుక కంపాస్ పెట్టి చూస్తే నార్త్ స్థానం అనేది మనకు ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఎక్కడైతే నార్త్ స్థానం అనేది నార్త్ పాయింట్ అంటే 0 డిగ్రీ అనేది ఎక్కడైతే వస్తుందో మెకానికల్ కంపాస్లో అయితే మనకు రెడ్ కలర్ మార్క్ ఉంటుంది. మొబైల్లో తీసుకునే దాంట్లో అయితే మనకు నార్త్ అనేది చూపిస్తుంది, ఎన్ అనే సింబల్ వస్తుంది. అక్కడి నుంచి మనం డిగ్రీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ నార్త్ పాయింట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ రూమ్లు ఉన్నాయి, ఏ గదులు ఎక్కడెక్కడ కట్టారు, బాత్రూమ్స్ ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయి లేదా, వంటగది కరెక్ట్గా ఎలివేట్ చేసామా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇమేజ్లో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్టయితే గృహ నిర్మాణంలోని లోపాలను మనం చాలా మటుకు కూడాను తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురుగారు, ఇంతకుముందు ఎపిసోడ్లో సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పారు కదా, దాని గురించి సవివరంగా తెలియజేస్తారు. అవునవును, సెప్టిక్ ట్యాంకు ఇంతకుముందు ఒకసారి మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సెప్టిక్ ట్యాంక్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక్కొక్కళ్ళు 3వ భాగంలో కానీ 4వ ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది 4వ భాగం అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, అది మనకి ఇంటికి ఎంత మటుకు ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి ఇక్కడ డ్రాయింగ్ రూపంలో తీసుకున్నాం. ఇక్కడ బోర్డు మీద కనుక మనం గమనించినట్టయితే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో స్థలాన్ని 5 భాగాలు చేస్తున్నారు కొంతమంది, కొంతమందిని ఇంటిని 5 భాగాలు చేస్తున్నారు. అయితే స్థలాన్ని 5 భాగాలు చేసి కనుక 2 భాగాలు వదిలేసి 3వ భాగంలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే అది ఇంటికి వచ్చేసరికి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టేటువంటి గృహాలన్నీ కూడాను ఇంటికి స్థలానికి మధ్యలో కట్టట్లేదు, నైరుతి మూలగా జరిపి కడుతున్నాము, ఉత్తరం తూర్పు ఎక్కువ ఖాళీ స్థలాలు వదులుతున్నాము. కాబట్టి ఈ విధంగా 3 భాగాలు చేసాము అంటే ఇంటికి మధ్యలో ఉంటుంది. ఈవెన్ ఇంటిని 3 భాగాలు చేసినా కానీ ఆ ఇంటికి కరెక్ట్గా మధ్యలో ఉంటే ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని గృహాల్లో అంటే అక్కడ ఉండేటువంటి కొలతల ఆధారంగా కనుక మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఇంటికి ఇక్కడ ఏదైతే సింహద్వారం పెడతామో దాన్ని ఎదుర్కొంటే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సింహద్వారాన్ని తీసుకొచ్చి ఈశాన్యం పెడుతున్నారు, అమ్మయ్య ఇంకా సింహద్వారం ఎదుర్కొంటే గుంట పడలేదు కదా అని చూస్తున్నాం. కానీ యాక్చువల్గా సింహద్వారము అనేది పెట్టవలసినటువంటి పొజిషన్ ఇంటి మొత్తానికి బుధగురు స్థానాలు ఏర్పాటు చేస్తే సెప్టిక్ ట్యాంక్ ఎదుర్కొంటే వస్తుంది. కానీ సెప్టిక్ ట్యాంక్ పెట్టడం వల్ల సింహద్వారం పొజిషన్ మారుస్తున్నాము. కానీ ఏది కరెక్టు అంటే ఇంట్లో అసలు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పెట్టడం అనేది తప్ప ఇక్కడ ఇంటూ మార్క్ అనేది ఒకటి వేసాం మనం. సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఎక్కడ పెట్టాలి సెప్టిక్ ట్యాంక్ని? వాయువ్యంలో పెట్టాలి. మళ్ళీ ఇక్కడ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాము కానీ వాయువ్యం గుంట ఉండకూడదు అంటున్నారు కదండి, మరి ఎట్టా చేయాలి? పూర్వంలో ఏం చేసేవాళ్ళు అంటే మనకు ఈశాన్యంలో బావి అనేది ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈశాన్యం బావి అనేది తప్పనిసరిగా ఉండేది. అయితే ఈ ఈశాన్యం బావి అనేది లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, బోర్ అనేది ఒకటి వేస్తున్నారు. బోర్ అనేది ఒకటి వేయటం వలన ఈశాన్యంలో ఏముందంటే ఇక్కడ బోర్ అనేది 1000 అడుగులు తీసాము, సెప్టిక్ ట్యాంక్ ఎంతలా ఉంది తీసాము, ఇబ్బంది ఏముంది అంటాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ బోర్ పాయింట్ ఏదైతే తీస్తున్నామో అది 2 అంగుళాలు, 6 అంగుళము, 25 అంగుళము లేదంటే 1.5 అంగుళము నీళ్ళు వస్తాయి. అంటే ఇదేమో 2 అంగుళాలు ఉంటుంది, ఇక్కడ ఇది చూస్తేనేమో 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు పొడవు, 7 అడుగులు పొడవు, లేదా 2 సెప్టిక్ ట్యాంకులు పక్క పక్కన వేయటము, లోతు వచ్చేసరికి 10 అడుగులు తీయటం. అంటే దీని మీదగా దీనికంటే వ్యాసార్థంలో ఇది చాలా పెద్దది అయిపోతున్నది. ఇది వచ్చేసరికి చిన్నదవుతున్నది, ఇది పెద్దదవుతుంది. కానీ ఇదేమవుతుందంటే మనకు నీటి నిల్వ అనేది కనపడదు. ఎక్కడో భూమిలో 1000 అడుగుల కింద ఉంటుంది, కొండరాయి కింద ఎక్కడో భూమిలో ఉంటుంది. అది తీసుకొచ్చి మనం మోటార్ ద్వారా కూల్ చేస్తున్నాము, కానీ ఇది పై ఎత్తులో ఉంటుంది భూమికి. కాబట్టి ప్రభావం ఏది ఎక్కువ చూపిస్తుంది, బోర్ పాయింట్ కంటే సెప్టిక్ ట్యాంక్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే వాయువ్యం గుంట తీసామో సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఇది తీయకూడదు కదండి అని చెప్తారు. అది తీసుకొచ్చి వాయువ్యంలో పెట్టుకుంటే తెచ్చి ఉత్తరంలో పెడతాం. ఉత్తరం ఏమవుతుంది, గృహానికి ఉత్తరం కుబేర స్థానం. కుబేర స్థానంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా? పెట్టకూడదు. మరి ఎట్లా చేయాలి? అందుకనే ఏం చేయాలంటే వీటన్నిటికీ కరెక్ట్ పరిష్కారం అసలు ఈశాన్యంలో బోరు ఉన్నా లేకపోయినా నీటి గుంట అంటే సంపు కానీ బావి కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇంటికి మూల భాగాలు తగలకుండా బోరు కానీ బోరుకు బదులుగా బోరు ఉన్నా లేకపోయినా సంపు కానీ నీటి బావి అంటే నీటిని నిల్వ చేసుకునేటువంటి గుంట ఒకటి ఈశాన్యంలో ఏర్పాటు చేస్తూ అది కూడా ఎంత ఉండాలి వ్యాసార్థాల్లో, లోతు అనేది ముఖ్యంగా ఇది కనుక 5 అడుగులు తీసుకున్నాం అనుకోండి సెప్టిక్ ట్యాంక్ అనేది, దీనికంటే అంటే వాయువ్యంలో వేసినటువంటి గుంట కంటే ఈశాన్య గుంట అనేది 5 కంటే 1 అడుగు ఎక్కువ తీసుకోవాలి మనం. అంటే ఎంత ఇది? 6 అడుగులు తీసుకుంటాం. లేదంటే మాకు 10 సంవత్సరాలు కావాలి సార్ అంటాడు. సస్తాడు 10 సంవత్సరాలు సెప్టిక్ ట్యాంక్ అది ఏమన్నా బంగారమా?
10 సంవత్సరాలు అంటుంటున్నారు ఈ మధ్యకాలంలో, 10-15 ఏళ్ళు కూడా తీస్తాం సార్ అద్భుతంగా ఉంటుందని. కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ ఒక 15 అడుగులు తీసాడు అనుకోండి, చచ్చినట్టుగా ఇది 16 అడుగులు తీయవలసిందే తప్పదు. అసలు ముందు ఇది ఉంచకూడదు. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ రాజమండ్రి ఒక అపాయింట్మెంట్కి వెళ్ళాను. ఒక అపాయింట్మెంట్కి వెళ్తే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందయ్యా అని అడిగాను. అడిగితే 3 అడుగులు లోతుంది సార్, ఇవి ఇమల వాయువ్యంలో తీసామన్నాడు. అదేమిటి సార్ 3 అడుగులు లోతుంది, ఇది అందరూ కూడాను 6 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు కదండి, చాలా లోతు తీస్తున్నారు, ఎక్కువ కాలం ఉండాలని అంటే ఎక్కువ కాలం ఎందుకు ఉండాలి సార్? అదేమన్నా బంగారమా మనం దాచుకోవడానికి? సెప్టిక్ ట్యాంక్ అసలు ఎక్కువ కాలం కాదు, అసలు ఇంటి సముదాయంలో ఉండద్దని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు. సరే ఉన్నది కదా అని చెప్పి నేను 3 అడుగులే తీశానండి, సంవత్సరానికి ఒకసారి ఖాళీ చేస్తాను సార్ అన్నాడు. కాబట్టి ఏంటంటే సెప్టిక్ ట్యాంకు గుంట అనేది లోతు వీలైనంతగా తక్కువ ఉండాలి. ఇప్పుడు మేము ఇచ్చే ప్లాన్లు అన్నిటికీ అందరికీ సజెస్ట్ చేసేది 5 నుంచి 6 అడుగులే తీయమని చెబుతున్నాను. వాటర్ ట్యాంక్ అంటే 6 కంటే ఎక్కువ లోతు తీసుకుంటాము, 7 అడుగులు తీసుకుంటాం లేదా 8 అడుగులు తీసుకుంటాము. ఈ నిల్వ ఎక్కువ ఉండటం మంచిది, వాటర్ నిల్వ, సెప్టిక్ ట్యాంక్ ఎక్కువ నిల్వ ఉండకూడదు. కాబట్టి సెప్టిక్ ట్యాంకు ప్రమాణం ఎప్పుడు తక్కువ లోతు ఉండాలి. అట్లాగనే ఈశాన్యంలో కనుక మనం బలంగా కనుక గుంట తీసినట్లయితే, నీటి గుంట, ఇప్పుడు చూడండి చాలా ఇళ్ళు చూడండి విలేజ్లు మండలాల్లో కానీ గ్రామాల్లో ఇప్పుడు నగరాల్లో అసలు ఈశాన్యం నీటి గుంటనే ఉండట్లేదు. బోరేసాం కదండి, అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఇక్కడ బోర్ ఉంది, సరిపోతాయి సార్ అంటారు. అది అసలు ప్రమాణమే కాదు. కాబట్టి ఈశాన్యంలో బలమైన నీటి గుంట ఉన్నట్లయితే తప్పనిసరిగా సెప్టిక్ ట్యాంకు అనేది ఈశాన్యం గుంట కంటే లోతు తక్కువ ఉండాలి. అంటే ఇది 10 తీసాం కదండి, 9 తీసాం కాదు, 5 అడుగులు కంటే ఎక్కువ తీయకూడదు, 5 లేకపోతే 6, మహా అయితే 6 అడుగులు కొంచెం జనాలు ఎక్కువగా ఉంటే, లేదంటే 5 అడుగులు సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి ఆ పెద్ద మనిషి ఎవరో చెప్పినట్టుగా రాజమండ్రిలో సంవత్సరానికి ఒకసారి సెప్టిక్ ట్యాంకు ఖాళీ చేయాలి. ప్రతి సంవత్సరం స్కూల్కి పిల్లలకి ఫీజు కడుతున్నట్టేనే అట్లాగని ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాం, లేదంటే దసరాన ఏదో ఒకటి ఫెస్టివల్లో ల్యాండ్ మార్క్ ల్యాండ్ టైం అనేది పెట్టుకుంటే కరెక్ట్గా ఆ సందర్భానికి ఒక 1 వారం రోజులు ముందు వాళ్ళకి చెప్తే చక్కగా ఖాళీ చేసేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది సెప్టిక్ ట్యాంకు. అంటే ఆ సెప్టిక్ ట్యాంకు అనేది నిల్వ అనేది ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదనమాట. కాబట్టి సెప్టిక్ ట్యాంకు ప్రమాణము దాని కొలతల ఆధారంగా, ఇంటి కొలతల ఆధారంగా మధ్య భాగాల్లో 3వ భాగాలు, 4వ భాగాలు, 2 భాగాలు అన్నీ చేయకుండా వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు తీసుకుంటే ఈశాన్యంలో దానికంటే పెద్ద నీటి గుంట అనేది తప్పనిసరిగా ఉండడం అనేది మంచి పద్ధతి. జయశ్రీ ఉన్నారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ చూస్తూ మాట్లాడద్దు, గురువు గారితో మాట్లాడండి. జయ శ్రీమన్నారాయణ. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి సార్ మీరు? వినపడతలేదండి, మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలి. కైకలూరు. చెప్పండి సార్, మీరు టీవీ చూడవాకండి మేస్టారు. చెప్పండి, మీ సందేహం ఏమిటి? తూర్పు భాగంలో ఉండే ఇల్లు, తూర్పు సింహద్వారమా? మీ వాయిస్ వినపడతలేదు. సరిగ్గా అర్థం కావట్లేదండి, దయచేసి సిగ్నల్ ప్లేస్కి వచ్చి మాట్లాడండి, ప్రశ్న ఏంటో చెప్పండి. ఇంకో కాలర్. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురువు గారితో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు. నమస్కారం, చెప్పండి అయ్యా. ఇందాక చేశారు. 60 గజాల్లో ఇల్లు పడుతుందండి. 60 గజాలు అంటే పొడవు వెడల్పు ఎంత అండి? సుమారుగా 30 x 15 = 45. 18 అడుగులు ఉంటుందండి వెడల్పు. 18 అడుగులు వెడల్పు, 12 అడుగులు అంటే రోడ్డు వైపు 12 అడుగులు వచ్చిందా? 2 గదులది మంచి ఇల్లు వస్తుందండి బ్రహ్మాండంగా. వేయచ్చు సార్, వేయచ్చు బ్రహ్మాండంగా. 2 గదులదే ఉండేది వస్తుంది, ఎందుకంటే మనకు 18 అడుగులు అంటున్నారు కాబట్టి 2 గదులది మంచి ఇల్లు చిన్నది వస్తుందండి. అలాగే గురువు గారు, మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే డబ్బు ఎక్కువగా వస్తుందా గురువు గారు? డబ్బులు ఎక్కువగా రావాలంటే మనీ ప్లాంట్ ఇంట్లో ఏర్పాటు చేయాలా, లేదంటే డబ్బులు బాగా రావాలి అంటే మనీ ప్లాంట్ దొంగతనం చేసుకొచ్చి పట్టు రావాలా? మనం కూడా ఒకళ్ళు అన్నారు మనీ ప్లాంట్ అంటే అది మనం వాళ్ళకి చెప్పకూడదు, అవసరాలు ఇంట్లో గుట్టి చప్పుడు కాకుండా తీసుకొచ్చి ఆ కొమ్మ తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈయన ఈ మనీ ప్లాంట్ గురించి మనం నెట్లో కొడితే ఇటీవల కాలంలో చాలా విచ్చలవిడిగా వీడియోలు వస్తాయి. అసలు ఇదనే కాదు, రేపు పొద్దునకి కోటేశ్వర్లు అవ్వాలంటే ఎట్టాగా ఉండాలి, వెంటనే యూట్యూబ్లో కొట్టగానే వచ్చేస్తుంది వీడియోలు, ఫలాంది పెట్టుకోండి వస్తాయి, ఫలాంది పెట్టుకోండి అయిపోతుంది పని. ఫలాంది పెట్టుకుంటే వచ్చే కాడికి ప్రతి వాళ్ళు
ఓ చిన్న 30-10 రూపాయలు పెట్టి నర్సరీలో మనీ ప్లాంట్ ఇంకెక్కడన్నా ఇంకో మొక్క లేదంటే ఏదో తెచ్చిపెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు. కాదు, పూర్వంలో ఇవన్నీ లేవు. ఇటీవల కాలంలో ఇప్పుడు ఉండేటువంటి ఈ జనరేషన్లో అతి తక్కువ టైంలో అతి ఎక్కువ ధనం ఎట్లా సంపాదించాలి అనే మార్గాలలో ఈ అన్వేషణలో భాగంగానే ఇట్లాంటివన్నీ కూడా పుడతా ఉంటాయి అన్నమాట. కానీ గృహానికి మనీ ప్లాంట్కి సంబంధం ఉందా అంటే అసలు లేదు సంబంధం. మరి మీరెందుకు చెప్తున్నారండి వాస్తు గురించి మీ ఎపిసోడ్ అంతా ఉంది కదండి మనీ ప్లాంట్. ఎందుకంటే మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అనే విధంగా ఉండి చివరికి ఉన్న వాస్తు ప్రకారంగా ఉన్న గృహాలు కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి 1 సంవత్సరం క్రితం నూతన గృహ నిర్మాణానికి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ప్లాన్ ఇవ్వడం జరిగితే వాళ్ళు సరే పర్మిషన్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు, మొత్తం మీద 1 సంవత్సరం తర్వాత ఇటీవల ఫోన్ చేసి ఏమంటే పర్మిషన్ వచ్చిందని చెప్పి 1 వారం క్రితం ఫోన్ చేసి ప్లాన్ అనేది ఫైనల్ చేయించుకొని మొదలు పెట్టుకుంటా ఉన్నారు. సరే మంచిది మొదలు పెట్టుకోండి. ఆయన ఒక మాట అన్నాడు ఏమంటే గత 6 నెలల క్రితం నుంచి కూడాను కొంత డబ్బులు రావాల్సి ఉందండి, నాది గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రమోషన్ వచ్చింది కానీ డబ్బులు రావట్లేదు, బ్లాక్ అయిపోయింది సార్ మనీ అని అన్నాడు. అదేమిటా ఎందుకు ఇల్లు కట్టడం మొదలైన తర్వాత ఇల్లు కట్టాలని ప్రపోజల్ పెట్టుకున్న తర్వాత ఇల్లు అనేది మొదలవ్వట్లేదు, 6 మంత్స్ నుంచి కొంచెం ప్రాబ్లం, ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా పెరుగుతూ ఉంటుంది, ప్లస్ బయటకి ఏ పని చేద్దామని వెళ్ళినా కానీ ముందు కదలతారు, అంటే ఇంటి గురించి కావచ్చు ఇతర కావచ్చు, ఉద్యోగం చూస్తే గవర్నమెంట్ జాబ్ అది ఉండబట్టి ఏదో నిలబడుతుంది. అట్లా కాదులేండి ఒకసారి సింహద్వారం చూద్దామని చెప్పేసి సింహద్వారం చూసాం. అక్కడ మనకు జాగ్రత్తగా ఇమేజ్లో చూపిస్తే ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ చూద్దాం ముందు. మనీ ప్లాంట్ పూర్తిగా ఉంది ఆ ఇమేజ్లో. సింహద్వారం దగ్గర మనీ ప్లాంట్ పెట్టారు, దానికి యువతల తులసి మొక్క పెట్టారు, చక్కగా అది అద్భుతంగా దానికి నీళ్లు ఎండ రెండు సమపాళ్ళలో తగులుతున్నట్టునే చాలా అద్భుతంగా ఆ సింహద్వారానికి సగభాగం వరకు నిలువులో క్లోజ్ చేసింది మనీ ప్లాంట్. పైన కూడాను సింహద్వారం పైగడపంతా కూడాను మనీ ప్లాంట్ ఆక్యుపై చేసేసింది. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు వీలైనంత తొందరగా విత్ఇన్ 24 అవర్స్లో ఆ మనీ ప్లాంట్ అక్కడి నుంచి తీసాం. ఎందుకు సార్ మనీ ప్లాంట్ పెడితే డబ్బులు వస్తాయి అంటున్నారు కదా అని, మీకు అంత డబ్బులు అవసరం లేదు, ఎక్కువైపోయినాయి డబ్బులు, తీసేసండి అర్జెంటుగా అని చెప్పాం. మన్నాడు మళ్ళీ ఇమేజ్ పెట్టారు చూడండి. రెండో ఇమేజ్లో చూస్తే మనకు అక్కడ అసలు మనీ ప్లాంటే లేదు, మొత్తం తీయించేసాము. తీసేసి మొత్తం ఫ్రీగా నీట్గా ఓపెన్ చేసేసి ఆ గడప గుమ్మం అంతా కూడా క్లీన్ చేయించి పసుపు కుంకుమంది రాసి ప్రతి శుక్రవారం చక్కగా గడపకు పసుపు కుంకాలు పెట్టండి, పూజ చేసుకోండి, ఇంట్లో నిత్యం ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంది, 40 రోజుల్లో పని అయిపోతుందన్న. ఆయన ఈరోజు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏమండి ప్రాసెస్ అయిపోయిందండి అన్ఎక్స్పెక్టెడ్గా, మరి ఏమైందో తెలియదు, మొత్తం మీదనైతే మనకు ఉద్యోగం ద్వారా రావాల్సిన మనీ ఏదైతే బ్లాక్ అయిందో ప్రమోషన్ ద్వారా అది రిలీజ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని అన్నాడు. ఎంత వారం అయింది నేను వెళ్ళి వాళ్ళింటికి, 1 వీక్ అంతే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మనీ ప్లాంట్ వలన ప్రాబ్లం వచ్చింది అంటామా? కాదు, మన సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారాన్ని మూత వేసే విధంగా మనీ ప్లాంట్ అనేది ఆక్యుపై చేసింది అక్కడ. వీటన్నింటిని క్రింపింగ్ ప్లాంట్స్ అంటారు, అంటే ఒకటి ఏదైనా సపోర్ట్ ఇస్తే అవి పాకుకుంటూ చక్కగా పైకి ఎదుగుతూ ఉంటాయి. తమలపాకు చెట్టు, సన్నజాజి చెట్టు, మనీ ప్లాంటు, కృష్ణ కమలము అవి కూడా అంతే. అయితే వాటిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడో బయట భాగంలో ఎక్కడనో దడిలాగా పెట్టేసుకుంటే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది పందిరేసి. కానీ గుమ్మం దగ్గర తీసుకొచ్చి మనీ ప్లాంట్ పెట్టి అది రోజు చూసుకుంటూ ఉంటే డబ్బులు రావు. మనీ ప్లాంట్ వలన డబ్బులు అనేది రాదు అసలు పచ్చ అబద్ధం అదంతా కూడా. దాన్ని పెట్టుకోవాలి అందంగంటే కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి చెప్పాము వెన్నీ అక్కడ తీసేసి కొంచెం చెప్పాను ఎక్కడ పెట్టుకోవాలి, కొంచెం ఎదరగా పెట్టుకుంటామ్మా, దాన్ని నీళ్లు పోస్తుండే అది ఎదుగుతూ ఉంటుంది, అంతేగాని దానివల్లగా మనకు వచ్చేది లేదు. ముందైతే సింహద్వారానికి ఆటంకాలు ఉండకూడదు ఎటువంటి వృక్షాలతో మొక్కలతో ప్లాంట్లతో. ఆ ఆటంకాలు తొలగించేసేసి దాన్ని మొత్తం నీట్గా చేసి ప్రతి శుక్రవారం పూజ చేయండి. మొదటి శుక్రవారం మొదలుపెట్టారు, ఫోటో పంపించారు, వెంటనే మెసేజ్ కూడా వచ్చింది. కాబట్టి మనీ ప్లాంట్లు ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకొని ఏర్పాటు చేసుకోవటం మంచిది. జయ శ్రీమన్నారాయణ. వాస్తుకు సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. అలాగే గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ద్వారా సంప్రదించండి, గురుగారు నేరుగా వచ్చి మీ స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇదీనాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర్.